నమస్తే, నేను బోస్ కుమ్రి. నేను చాలాసార్లు ప్రస్తావించాను, మళ్ళీ ప్రస్తావిస్తాను. కాపు సామాజిక వర్గం యొక్క రాజ్యాధికారం అనేటువంటి కోరిక, అవకాశం తీరాలనంటే అది ఓన్లీ జనసేన పార్టీ ద్వారా మాత్రమే జరుగుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మినహాయిస్తే ఇంకా జీవితంలో ఎప్పుడూ కూడా, ఇక తరగక ఎప్పుడన్నా 30 సంవత్సరాలకు 40 సంవత్సరాలకు ఎప్పుడన్నా మారినప్పుడు, ట్రెండ్ మారినప్పుడు ఏమన్నా జరిగితే జరగొచ్చేమో, కానీ ఇంకెవరన్నా నాయకులు వచ్చి, అంత నాయకులు అయితే లేరు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. చిరంజీవి గారి మీద కూడా ఆశపోయింది కాదు కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, జనసేన పార్టీ మాత్రమే ఆశ. నేను చాలాసార్లు ప్రస్తావిస్తాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పేటువంటి ఒక స్థితికి గతికి తేగలినటువంటి శక్తి సామర్థ్యాలు కాపు సామాజిక వర్గానికి ఉన్నాయి. ఆ ఉపకులాలు కొన్ని అనేటువంటి విధంగా నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ పొత్తు అనేటువంటి విధానానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు కలవకూడదు. కలిస్తే డ్యామ్ షూర్గా కొంచెం కష్టపడితే చాలు అధికారంలోకి వచ్చేసి ఖచ్చితంగా వైసీపీ పార్టీ భయం అదే. వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి జర్నలిస్టులు కానీ మిగతా వాళ్ళ భయం కూడా, నాయకుల భయం కూడా అదే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అయినా తగ్గించాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని అయినా తగ్గించాలి. కలిసిపోయారు, అయిపోయింది. ఇప్పుడు హుటాహుటిన ఒక 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిని తీసుకుని వెళ్ళిపోయి జైల్లో పడేసేస్తే అట్లాగా, మరి ఇంక పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమైనా ఆలోచిస్తారా? ఇంక చిన్న చిన్న నాయకుల పరిస్థితి ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలి అనుకుంటే పెట్టేయటం, ఇక పవన్ కళ్యాణ్ గారిని కూడా పెట్టారనే గ్యారంటీ ఏంటి? కాబట్టి పరిస్థితి చేయి దాటిపోయినటువంటి కార్యక్రమం. అంటే మీకు అర్థం కాదు సీరియస్నెస్, అంటే విషయంలో ఉన్నటువంటి సీరియస్నెస్ కొంతమందికి అర్థం కావట్లేదు. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అవినీత లేకపోతే ఇంకోట అవన్నీ సెకండరీ, కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిని తీసుకెళ్లి జైల్లో పడేయగలిగినటువంటి విధానం ఉన్నప్పుడు అది తప్ప, కరెక్టా కోర్టులు తెలుసుకుంటాయి. కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి జైల్లో పడేయటం ఎంతసేపు అని, అంటే ఇప్పుడు ఏదన్నా ఒక కేసు బనాయించేసి తీసుకెళ్లి జైల్లో పడేయటం. కొంతమంది మాట్లాడు విరత్వంగా, పవన్ కళ్యాణ్ అడ్డుకునేటువంటి దమ్ముందా, పవన్ కళ్యాణ్ గారిని తాకేంత సీన్ ఉందా అనేటువంటి కోణంలో. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కార్యకర్తలకు కార్యకర్తలు ఎంతమంది, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎంతమంది, అసలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి స్టామినా ఎంత, వాళ్ళకు ఉన్నటువంటి నాయకులు ఎంతంత పెద్ద పెద్ద నాయకులు, మరి వాళ్ళు ఏం చేయగలిగారు? కోర్టులతో పోరాడగలిగారు అంతే. కానీ జైల్లో ఏదైనా పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పెట్టేస్తారు, దాంట్లో సమస్య లేదు దాంట్లో. కానీ యువత ఉంటే ఉండొచ్చు, ఒకవేళ ఏదన్నా పరిస్థితి చేదాడితే విధ్వంసమే జరుగుతుంది. కాబట్టి పరిస్థితులను బట్టి నేను ఏమంటానంటే, పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసేటువంటి దమ్ము లేకపోవచ్చు, ఎందుకంటే యువత ఎక్కువగా ఉన్నారు, పెద్ద సామాజిక వర్గం వెనకాల ఉంది కాబట్టి రాజకీయ విధానాలు మార్చేటువంటి భయం ఉండొచ్చు. కానీ పెట్టాలనుకుంటే పెట్టేస్తారు. కానీ పరిస్థితి చేయి దాటిపోయినటువంటి కార్యక్రమంతోనే ఖచ్చితంగా పొత్తులకు వెళ్ళి తీరాల్సిందే, ఇంకెంతకంటే మార్గం లేదనేటువంటి నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో మళ్ళీ వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచే చెప్తున్నాను, 50 సీట్లు అంటే గౌరవప్రదమైన సీట్లు, 60 సీట్లు అంటే గౌరవప్రదమైన సీట్లు, 70 సీట్లు అంటే గౌరవప్రదమైన సీట్లు అని మొదటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చాప కింద నీరులాగా జనసైనికులకి ఒక కిర్రెక్కిచ్చేశారు, ఒక విషయాన్ని నింపేశారు. కాకపోతే ఈ విషయాన్ని జనసేన పార్టీ చూసుకొని మొదటి నుంచి కూడా క్లారిటీ ఇస్తూ ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణాన్ని జనసేన పార్టీ ఏం చేసింది, అశ్రద్ధ చేసింది. అదేమైందంటే ఇప్పుడు ఆ విషయం పూర్తిగా మైండ్లోకి ఎక్కేసింది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కొంతమంది దాన్ని వదిలిచ్చేసుకొని, దాన్ని యాంగోర్ని వదిలిచ్చేసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ జనసేన పార్టీ కోసం నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 70-80% నిలబడితే చాలు అని. కానీ ఆ విషయం పూర్తిగా ఎక్కేసినటువంటి కొంతమంది ఏంటంటే, ఇంకా ఆ మాటల్లో పడిపోయి అదే నిజం అనుకొని వాళ్ళు మొత్తానికి జనసేన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఈ రోజుకి ఉన్నాయి. ఇక్కడ రెండు విషయాలు ఖచ్చితంగా గమనించండి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు మొదట పార్టీని తీసుకుని వచ్చారు, రాష్ట్రానికి మంచి జరగాలి కాబట్టి సపోర్ట్ ఇచ్చారు, నిలబడ్డారు, తన పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళారు. 2019లో అన్యాయాన్ని ప్రశ్నించారు, ఎలక్షన్స్కి వెళ్ళారు. అంటే 5 సంవత్సరాలు నిలబడి చూపించాడు, 6 సంవత్సరాల్లో పోటీకి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత కాపు సామాజిక వర్గం ఎంతవరకు ఆయన వెంట నిలబడింది, 1% కూడా నిలబడలేదు. వాస్తవంగా ఒక 1% బిర్రగా 1% నిలబడి ఉంటుంది అంతే. ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత, ఓట్ పర్సంటేజ్, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ పర్సంటేజ్ ఎంత అంటే, మీ రాజ్యాధికారాన్ని మీరే కాదు అనుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ రోజు కనీసం మీరు ఒక 10 సీట్లు 20 సీట్లు కానీ ఉన్నట్టయితే, యువత మినహాయిస్తే పెద్దలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది,
ఈ రోజుకి యువత పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారు, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఓకే అంటారు. కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి దాని ఒక్కళ్ళకి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో తమకు సంబంధించినటువంటి భవిష్యత్తుని తామే కలదనుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ రోజు తాయిలాలు కాసిపడి 10,000 కోట్లు కాసిపడి ఈ రోజు వచ్చింది లేదు సచ్చింది లేదు ఆశపడి ఆ రోజు వేరే పార్టీకి ఓట్లు వేసుకోవటం వల్ల జనసేన పార్టీకి సంబంధించి అధ్యక్షుడికి తన భవిష్యత్తు అనేది ప్రశాంతకంగా మారిపోయింది. ఓకే, ఒక 10 సీట్లో కనీసం 15 సీట్లో కనీసం ఎంత లేదన్నా ఒక 10 సీట్లన్నా ఇచ్చినట్టయితే కాపు సామాజిక వర్గ ఓటింగ్ చాలా భారీగా జనసేన పార్టీకి షిఫ్ట్ అయిందనేటువంటి నమ్మకం కానీ కలిగించినట్టయితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు పొత్తుకెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో దయచేసి అర్థం చేసుకోండి, నేనేమంటున్నానంటే 50, 60, 70 సీట్లు అనేటువంటి విధానం గౌరవప్రదం అనేది అబద్ధం. అది కావాలని క్రియేట్ చేసినటువంటి ఒక పదం. రేపు పొద్దున ఎందుకంటే పొత్తు విధానం తేలిన తర్వాత ఏదన్నా సీట్ల విధానంలో తేడా వస్తే జనసేన పార్టీకి జనసైనికులే దెబ్బ కొడతారు, కాపు సామాజిక వర్గమే దెబ్బ కొట్టుకుంటుంది, వాళ్ళు తీసిన గోతులు వాళ్ళే పడతారు, వాళ్ళని ట్రాప్. ఇప్పుడు ఒక ఎవరైనా పట్టుకోవాలి అంటే ఏదన్నా ఒక పిట్టల్ని పట్టుకోవాలి అంటే ఒక ట్రాప్ ఎలాగైతే క్రియేట్ చేస్తారో అలాగే చేసినటువంటి ఒక మైండ్ ట్రాప్ అనమాట ఇది, జనసైనికుల మీద ప్రయోగించిన మైండ్ ట్రాప్ అనమాట ఇది. కాబట్టి అక్కడ పరిస్థితులను బట్టి సాధ్యాసాధ్యాలను బట్టి గోదావరి జిల్లాలో ఉన్నాయి, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ బలం ఉంది. కానీ పూర్తి బలం ఎంతవరకు అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు లేరా? కాకినాడ ఉంది, ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి గెలిచాడు, దొరంపూడి చంద్రశేఖర్ అనేటువంటి ఆయన. మరి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి షిఫ్ట్ అవుతుందండి? ఇప్పుడు చాలా వరకు మారిపోయింది, 70% 80% వరకు జనసేన పార్టీ జనసేన వెనక నిలబడినారు. కానీ అక్కడ గోదావరి జిల్లాలో కూడా ఎన్ని స్థానాల్లో పర్ఫెక్ట్గా జనసేన గెలవగలుగుతుంది అనేటువంటి విధానం. సరే, నిలబడ్డారు, కానీ అన్ని నియోజకవర్గాల్లో జనసేనకున్నటువంటి బలం ఎంత? మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ జనసేన పార్టీ పరిశీలిస్తుంది, ఆల్రెడీ చేసేసింది చాలా వరకు, పరిశీలిస్తుంది. ఆ పరిశీలిస్తున్నటువంటి వాటిల్లో మనం డ్యామ్ షూర్గా గెలిచేటువంటి అసలు టీడీపీ అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు, అసలు మనం డ్యామ్ షూర్గా గెలిచేటువంటి నియోజకవర్గాలు ఎన్ని ఇప్పుడు పోటీకి వెళ్తే? అసలు తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు, ఏం కాదు, మనం సింగిల్గా వెళ్తే డ్యామ్ షూర్గా ఎన్ని స్థానాలు గెలవగలం? ఓకే, మామూలుగా మనం డబ్బు పంచాం, మిగతా వాళ్ళు డబ్బు పంచుతారు, ఆ డబ్బు పంచితే ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తామనేటువంటి దగ్గర కూడా ఓటు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశాలు క్లియర్గా తెలుస్తున్నాయి. ఏ ఓడిపోవటానికి 4 ఓట్లు చాలు, 10 ఓట్లు చాలు, 1,000 ఓట్లు, 1,000 ఓట్లు, 1,000 మందికి తల ఒక 20,000 కొడితే 1,000 మంది మారిపోవటం ఏముంది చెప్పండి? కాబట్టి అదే డబ్బులు జనసేన పార్టీ ఇవ్వగలుగుతుందా? జనసేన పార్టీ మీద పూర్తి అభిమానంతో కుర్రలు మొత్తం వేస్తారు, దాంట్లో ఏమి యువత మొత్తం కూడా ఖచ్చితంగా జనసేన పార్టీకి వేస్తారు, మరి పెద్దోళ్ళ సంగతి ఏంది? కానీ ఇక్కడ యువత చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో కూడా తమ తల్లిదండ్రులను తాము చాలా వరకు మార్చుకోలేకపోయారు. మామూలుగా చాలా మిగతా వాళ్ళు మార్చుకున్నారు, వాళ్ళంతా పెద్దలను కొంతవరకు మార్చుకోగలిగారు, అందుకే పవన్ కళ్యాణ్ గారు 70% మారితే చాలనేటువంటి కోణం ఒకసారి తెలియజేసింది. అందుకే ఆ యువత చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళు ప్రచారం చేయడంతో పాటు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటే మామూలుగా వాళ్ళు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేస్తారు, అంతా ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడంటే వాళ్ళ బంధువులు ఉంటారు, అదేవిధంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళ బంధువుల్ని కనీసం బంధువులను తీసేయండి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్నే కొంతమంది ఒప్పించలేకపోయారు. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని 2024లో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఛాన్స్ తీసుకుంటారు, ఎలా ఛాన్స్ తీసుకోవాలి? ఈ దేన్ని చూసి నేను ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నది, ఇప్పుడు టీడీపీ పార్టీ జనసేన పార్టీకి అంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి సీఎం సీటుకి సంబంధించి షేర్ ఇవ్వాలి అంటే ఏం చూసి ఇవ్వాలి? ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డ్యామ్ షూర్గా ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి 1 రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా, ఒకవేళ డబ్బులు తీసుకున్నా జనసేన పార్టీకే వేస్తారన్నటువంటి ఆ నమ్మకం పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడంతో పోయింది. యువత నిలబడుతున్నారు, పెద్దలు నిలబడలేదు, వాళ్ళు ఆలోచించట్లేదు, వాళ్ళకి ఇంకా ఆ తాయిలాలు ఆ భ్రమ ఆ విధానంలో ఉన్నారు. మన రాజ్యాధికారం మనకు కూడా ఒక రాజ్యాధికారం వస్తుంది అనేటువంటి విధానం వాళ్ళు పూర్తిగా వాళ్ళు నమ్మట్లేదు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. అంటే టోటల్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భవిష్యత్తు వాళ్ళ ఒప్పుకోలాల చేతుల్లోనే ఉంది. ఇది అందరికీ కలిసి వచ్చేది కాదు, అదృష్టం అసలు. బట్ దానికి తోడు వాళ్ళకి అన్నీ దేవుడిచ్చాడు, కానీ అన్నీ ఉండి అల్లు నోట్లు చెందిందన్నట్టుగా వాళ్ళకి జనాభా అంటే ఓటర్లు ఉన్నారు, పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నాయకుడిని నమ్మట్లేదు, నాయకుడు వాళ్ళని నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు అని అంటే వాళ్ళకి సంబంధించి నిలబడాల్సిన టైంలో నిలబడలేదు,
ఇప్పుడు నిలబడతారో లేదో తెలియదు. ఎందుకంటే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈసారి పోయినసారి నిలబడినందుకే ఇదిగో ఆ పార్టీకి గుర్తింపు లేదు, గాజు గ్లాస్ తీసేయాలి, ఎన్ని చోట్ల గెలవలేదు, ఈ కోణంలో గొడవలు జరగలేదా? పార్టీ గుర్తు మీదే ప్రభావం పడినటువంటి సందర్భం లేదా? ఇప్పుడు అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఈసారి కానీ అదే ప్రాబ్లం కానీ జరిగితే అసలు పార్టీ ఉండేటువంటి పరిస్థితి లేవు, ఎంత పోరగాడినా కూడా జరిగేటువంటి విధానం లేదు. కాబట్టి అసలు పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి మాట ఎక్కడా చల్లదు. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక సమస్యను లేవనెత్తేటువంటి ప్రయత్నం చేస్తే ఆ లేవ మళ్ళీ జనసేన పార్టీని మొదటి నుంచి లేవని తీసుకుని రావాలా? అంటే ఇంక మొదటి నుంచి లేవ తీసుకుంటే ఇంకొక 10-15 సంవత్సరాలు టైం పట్టింది. కానీ పవన్ కళ్యాణ్ గారు చట్టసభల్లోకి వెళ్ళాలి, ఇదొక్కటే ఆలోచించండి. దయచేసి పవన్ కళ్యాణ్ గారు చట్టసభల్లో ఉండాలి, ఇదొక్కటే ఆలోచించండి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇంకేం ఆలోచించొద్దు దయచేసి. అంటే దీంట్లో ఎవరు రాజకీయ కోణంలో వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రాక్టికల్గా గౌరవప్రదమైనటువంటి సీట్లు అనేది లేదు. ఇది మాత్రం దయచేసి అర్థం చేసుకోవాలి. జనసేనకు ఉన్నటువంటి బలం ఎంత, ఆ బలాన్ని బట్టి మాత్రమే సీట్లు వస్తాయి, అవే గౌరవప్రదమైనటువంటి సీట్లు. ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించేటువంటి వాళ్ళు జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఇదిగో ఇన్ని స్థానాల్లో గెలుస్తుంది అనేటువంటి నమ్మకంగా ఒక నియోజకవర్గం చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు గోదావరి జిల్లాలో పూర్తిగా కాపు సామాజిక వర్గం నిలబడి ఉంది కాబట్టి, కుర్రలు బాగున్నారు కాబట్టి, అంటే యువత బాగా పనిచేస్తున్నారు కాబట్టి, సరే గోదావరి జిల్లాలో కొన్ని సీట్లు వేసుకోండి. కొన్ని కూడా కష్టం, 4 సీట్లు అంతే. ఎందుకంటే అవతల ప్రలోభాలు పెట్టేవారు అప్పుడు టీడీపీ పార్టీ పొత్తు అంటూ లేకపోతే మీడియా బలం ఉండదు, ఒకటి డబ్బు బలం ఉండదు, 2 మామూలుగా ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా గట్టి నాయకులు ఎన్నుకొని పెట్టుకుందామన్నా కూడా అంత గట్టి నాయకులు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు టీడీపీ పార్టీతో పొత్తు ఉంది కాబట్టే ఎమ్మెల్సీలు వచ్చినా ఇంకొకరు వచ్చినా కొంచెం బలమైనటువంటి నాయకులు టీడీపీ జనసేన పార్టీలకు వస్తున్నారు అని అంటే పొత్తు ఉందనేటువంటి ధైర్యం. ఇదిగో ఖచ్చితంగా జనసేన పార్టీ ఓటింగ్ ఎంత ఉంది, దాన్ని కొంచెం టీడీపీ పార్టీ గెలిస్తే ఖచ్చితంగా మేము గెలిచేస్తామనేటువంటి నమ్మకంతో వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అది కానీ లేదనుకోండి బలమైన నాయకులు జనసేన పార్టీలకు రారు. ఎందుకనంటే గెలుస్తామో లేదో తెలియనటువంటి విధానం. అప్పుడు వాళ్ళు వచ్చేటువంటి చిన్న చిత్తక నాయకులు వాళ్ళు కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఆ గట్టి క్యాండిడేట్లు ఉండరు అప్పుడు. కనీసం 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసుకొచ్చి పెట్టేటువంటి విధానం ఉండదు. తర్వాత సంగతి ముందు తర్వాత వెనక తిరిగేటువంటి వాళ్ళు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు కూడా లేరు అసలు వాస్తవంగా మాట్లాడితే. అంత పరిస్థితుల్లో అవతల వాళ్ళు అన్ని డబ్బులు ఇచ్చుకుంటూ పోయి అన్ని విధానాలు పథకాలు ఏవో మేనిఫెస్టోలు ఇవన్నీ అంటే ఇంకా జనసేన పరిస్థితి ఏంటి? అక్కడ అసలు జరిగేటువంటి పరిస్థితే కాదు, అనుకూలమైనటువంటి నియోజకవర్గాల్లో కూడా మీడియా బలం ఉండదు, మీడియా విపరీతమైన వ్యతిరేకంగా మాట్లాడుతుంటుంది. మళ్ళీ ఎవరినన్నా 4 అమ్మాయిలను తీసుకొచ్చి వీళ్ళందరికి సంబంధించి జనసేన పార్టీ అన్యాయం చేసింది, పవన్ కళ్యాణ్ గారు అన్యాయం చేసింది అనేటువంటి కోణంలో మళ్ళీ ఒక డిబేట్ స్టార్ట్ చేస్తారు. అంతే ఇంకా చేసేది ఏం లేదు, అది నిజము కాదు ఏమీ కాదు, అన్నీ అబద్ధాలే. అయినా కూడా 4 అమ్మాయిలను తీసుకొచ్చి రోజుకు ఒకరిని తీసుకొచ్చి మళ్ళీ డిబేట్లు పెట్టి కొట్టారు అని అంటే పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుంది. ఈ అవునా కాదా ఈ నియమాంశ ప్రజారాజ్యానికి దెబ్బ తగిలింది అనుమానమే, లేకపోతే ఇంకొక జనసేన పార్టీ వచ్చింది అనుమానమే, జనసేన పార్టీకి సంబంధించి మళ్ళీ వన్ సింగిల్గా పోటీ చేస్తే అప్పుడు కూడా వచ్చినటువంటి ఆ మీడియా కథనాలు నమ్మేసి జనసేన పార్టీకి ఎవరికి వాళ్ళు చేదు కాల్చుకుంది, దెబ్బ కొట్టింది నిజమే, పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోలేకపోయింది పోయింది నిజమే. ఇన్ని విధానాల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైన నిర్ణయం, దయచేసి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మైండ్ గేమ్ అంటున్నారు జనసైనికులతోటి, ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఎంతకాలం పడతారు, ఎంతకాలం? ప్రజారాజ్యం పెట్టింది ఎప్పుడు, 2009 ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా కాపు సమాజం వర్గానికి సంబంధించి ఇంకా ఎవడో మాటలు, ఇంకా ఎవడో విధానాన్ని నమ్ముకుంటూ పోయి ఎన్ని దరిద్రం అర్థం కావట్లేదు. అంటే అన్నీ ఉన్నాయి, జనాభా ఉంది, అన్నీ ఉన్నాయి, నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు పార్టీ కూడా వచ్చింది, నిలబడింది 10 సంవత్సరాలు, దశాబ్దం నుంచి నిలబడింది, ఇంకా కూడా ఎవడో నా చెప్పేటువంటి మాటలు నమ్మేటువంటి పరిస్థితులు ఉంటాయి తప్ప. ఇదిగో ఇన్ని తీసుకుంటే గ్రేట్ అంది, ఏంది గ్రేట్ నాకు అర్థం కాదు, ఏంది చేసేది నాకు అర్థం కాదు.